సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలోని సమీకృత మార్కెట్ను జిల్లా అదనపు కలెక్టర్ ముజాముల్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ దీపికా తివారీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తోపుడు బండిపై చిరు వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులకు స్థలం కేటాయించి వారికి జీవనోపాధి కల్పించాలని మున్సిపల్ కమిషనర్కు, చైర్మన్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డ్ కౌన్సిలర్లు, టీపీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో రేణుకాదేవి జాతర మహోత్సవం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు కేపీ రామగౌడ్, కే లక్ష్మీనారాయణ గౌడ్, అధ్యక్షులు కేపీ సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మనోహర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గోపాల్ గౌడ్, కోశాధికారి నరసాగౌడ్, డైరెక్టర్స్ కె రమేష్ గౌడ్, సిద్ధా గౌడ్, సత్యం గంగా గౌడ్, రాజా గౌడ్, సిద్ధా గౌడ్ బోనాల ఊరేగింపులో గౌడ సంఘము కులస్తులందరూ బోనాల ఊరేగింపులో కంపల్సరీ ప్రతి ఇంటి నుంచి మా సంఘం కులములు కాకుండా ఊర్లో అందరూ కూడా ఇది ఊరందరిగా పండుగ భావిస్తున్నది. గత అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఈ సాంప్రదాయాన్ని మా గ్రామస్తులు ఎక్కడ కూడా దీని ఇప్పటి ఉన్న ఈ జనరేషన్ ప్రకారం కూడా దాన్ని ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఇది మరి ఒకసారి ఈ ఆహ్వానాన్ని మా సంఘం తరఫు నుంచి అందరికి భక్తులందరూ తెలియజేస్తున్నాం. కావున అధిక సంఖ్యలో పాల్గొంటున్నాం. జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా కోరుట్ల మండలం ఆయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థికి పాజిటివ్గా తేలడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పాఠశాల హెడ్ మాస్టర్ మరియు మరో ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో పాఠశాల మూసేసి శానిటేషన్ చేయించారు. మిగతా వారికి కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. నా పేరు భూమాచారి. నేను ఇక్కడ పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు చేస్తున్నాను. ఇక్కడ పాఠశాల లోపల ఒక విద్యార్థికి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్కి పంపించేసాము. టెస్ట్కి పంపిస్తే ఆయనకు పాజిటివ్ అని తేలంగానే మొత్తం విద్యార్థులకు కూడా టెస్ట్ చేయించాము. అట్లాగే ఉపాధ్యాయులు కూడా టెస్ట్ చేయిస్తే ఒక ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ వచ్చింది. వెంటనే విద్యార్థులు ఇంటికి పంపించేసి స్కూల్ మొత్తం కూడా శానిటైజ్ చేయించాము. ఇలా విద్యార్థులు మళ్ళీ యథావిధిగా బడికి రావచ్చు. అట్లా ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఉపాధ్యాయులు వాళ్ళు క్వారంటైన్కి వెళ్ళిపోయారు. మిగతా యథావిధిగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో సిపిఐ పార్టీ బలపరిచిన వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి కామ్రేడ్ బొల్లూరి కిరణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మిత్రులారా, ఈరోజు చదువుకున్నటువంటి మేధావులతోటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగబోతున్నవి. ఈ జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వ్యక్తికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో కన్నా రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించడం ద్వారా పేద ప్రజలకు, ప్రజానీకానికి చేసినటువంటి సేవ మాత్రం ఏమాత్రం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి గెలిచినటువంటి పల్లె రాజేశ్వర రెడ్డి గారు ప్రజలకేంటో తెలియదు. ప్రజలకున్నటువంటి పరిస్థితి, ప్రజలకున్నటువంటి సాధక బాధకాలు చదువుకున్నటువంటిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడి నిరుద్యోగ స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం, చట్టసభల్లో ప్రశ్నించడం కోసం ప్రశ్నించేటువంటి గొంతు లేదు కాబట్టి గొంతును ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఈ మేధావులకు చదువుకున్నటువంటి మిత్రులకు, మిత్రునిలకు అవకాశం ఇచ్చి మేము మా అభ్యర్థిగా ఒక్కసారి అవకాశం ఇస్తే మేము ఎంత దూరం తీసుకుపోతామని చెప్పి ఈ అవకాశాన్ని మేము తీసుకుపోతామని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మా యొక్క సిపిఎంఎల్ పార్టీ నుండి విప్లవ ఉద్యోగాలు తెలియజేస్తున్నాను. నా పేరు కేమిడి ఉప్పలయ్య, సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుని, విడిఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని, సిపిఎంఎల్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పట్టభద్రులందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ఇలా విద్యార్థి రాజకీయాల నుంచి ముందుకు వచ్చినటువంటి విద్యార్థి నాయకునిగా నన్ను బలపరచాలని, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇవాళ గత 6 సంవత్సరాల క్రితం ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పల్లె రాజశేఖర రెడ్డి ఇవాళ అనురాగ్ విద్యా సంస్థలతో మొదలై
ఒక కాలేజీతో మొదలై ఇవాళ ఒక ప్రైవేట్ యూనివర్సిటీని తన పేరు మీద శాంక్షన్ చేసే స్థితికి ఇవాళ ఎదిగిందంటే ఇవాళ ఎమ్మెల్సీ పదవిని అడ్డు పెట్టుకుని తను ఎదిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి పట్టభద్రులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరినీ నిరుద్యోగులందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ పల్లరాజశివరెడ్డి గెలిచినటువంటి కూడా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇలా పట్టభద్రులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ గెలిచిన నాటి నుండి కూడా ఇలా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచి పోషించడానికే చూస్తున్న తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు చేసేటటువంటి పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న ఉన్నటికి మొన్న ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, మేము 50,000 ఉద్యోగాలు నింపడానికి సిద్ధంగా ఉన్నాం, ఎలక్షన్ కోడ్ అడ్డు వచ్చింది కాబట్టి నింపలేకపోతున్నాం ఎలక్షన్ కోడ్. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీని ఐఆర్ను పెంచవలసిన అవసరం ఉన్నది. ఇలా పక్క రాష్ట్రంలో 63% ఇలా ఫిట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి, గత సంవత్సరం 43% ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7% మాత్రమే ఈసారి ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి ఇలా అపహాస్యం చేసేటటువంటి పరిస్థితి. 1.5 సంవత్సరాలు గడిచింది, మొత్తం కూడా లెక్క కట్టి ఈ 2.5 సంవత్సరాలకు దాదాపు 76,000-78,000 రూపాయలు ఈ యొక్క నిరుద్యోగులకు ఇలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ సాధించాలంటే పల్లా రాజశేఖరరెడ్డిని ఓడించవలసిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నా. ప్రజలు బాగోగానే కోరుకొని ముందుకొస్తున్నటువంటి వాళ్ళం, మాలాంటి వాళ్ళను గెలిపించడం ద్వారా ఇలా ప్రజల సమస్యలను తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెబుతూ పట్టభద్రులందరినీ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను.